నా ప్రాణము నా శరీరములో శరీరము వెయ్యి మాటలేదా, నా సర్వస్వము అయిన అర్జునుడు నా సాయము కోరి వచ్చుచున్నాడు. అందులో ఆశ్చర్యమేమిన కురు సార్వభౌముడు రారాజు చక్రవర్తి అయిన సుయోధనుడు నా సాయం వర్ధించుట విచిత్రము కదా. సుయోధనుడు పశుపాలకుని పాదముల చెంతన శిరోపాదమున ఉన్న ఉన్నతాసనమే మాకు సుముచితమైన వాసుదేవుడు పాండవ పక్షపాతి కాదు, కాదు ధర్మ పక్షపాతి అని ఈతలు సుంతైనడు కాబో, కానీ సమస్తము ఇప్పుడే తెలియదు. గుదించు పని ఏర్పడ సర్వము గుర్తిరింగిరాగా ఇతడు కృష్ణునకు కబడికి ఏక శరీరమందురు ఈ దానవ వైరి వినియడ తానవ మానముచ్చుపుటెట్లు నాపై నెనరూనుటెట్లు కడు బంధుగుడు ఈతని కాతడి మెయిన్ కడు బంధుగుడు బంధుత్వం అనకేమి మాకు కొద్దిగా గొప్ప లేకపోలేదు లేకపోవను కాక నేను ముందుగా ఇతన్ని దర్శింపవచ్చింది. దీని బట్టి ఇతడు నన్ను అవమానించిన చో లోకులు పక్షపాతి పక్షపాతి అని గర్హింతులని ఆయనను సందేహం అందక మానదు. కానీ సర్వము ఇప్పుడే తేలిపోగలదు.
వా అర్జున, ఎక్కడ నుండి రాకయితకు ఎల్లరూ సుఖులే గదా. యశోభాకులు నీదు వలనలు భవ్య మనస్కులు నీదు తమ్ములు చక్కగనున్నవారే బాబా. భుజశాలి మృగోదరుడు అగ్రజాజ్ఞకు దక్కగ నిల్చి శాంతుగతి తాను చరించునే తెలుపుము అర్జునా.
అనికి అగముగాను ఒక పట్ల ఊరకే సాయము చేయవాడా పిలుచను పిమ్మట ఎగులాడిను దోయిలియగుదను నితముతో తవ చిరుచితేరిగను నీకే యది ఇష్టమో కడమ ఈతని పాలగు పాండునందనా రిపుసూదనత భరము మీకు
సారథినయీ నే సారథినయీ ఇకను విజయ సారథి నామమునను చెరించెదను. వేదముల సారము శౌరి తదంఘ్రి భక్తి చన్నారుడు క్రీడితారథి పుడవునట చిందము విల్లు తేరును వారుబముల్ మొదంది విజవర్గమ సంగినవంట భవ అస్త్ర విస్తార గురు శివాదులట సంగరవందెవడా గజాలని. అన్నమన్న రాకే వేసింది పోయిన బ్రహ్మ బాబా. నీ సుయోధనని ఇప్పుడు ఎచ్చట కలిగిండునో నీవేమీ నిరుగుదువా? బలదేవుని సందర్శనార్థం. మరి నీవేళ మా అన్నగారి సాయం అనుకోరావు? నీవు మా అన్ననుండగా వేరే అన్నయ్యలు బాబా. అర్జున, నా మనం ఉండగల యథార్థము రచించదను. వచ్చడి వాడుగాడతడు వారికి మీకును కూడతోడు వివచ్చుడా అమ్మ కామకుని భావం మున్ని ఎరింగినాడా ఆ సచ్చరితుడు మీకు తగ సంధి ప్రసంగిన సంతసించు. అర్జున, ఇచ్చయునట్టిదే మన నరేంద్రుని ఇచ్చయు కూడా ఇటిదే ప్రయత్నిద్దాము. పోదాం రమ్ము బావా, పోదాం రమ్ము బావా.